फ्रेंड्स म्यूजिक मीदने चेयमनि चाला मंदि अन्नारु चेसिना नच्चिते लाइक चेयंडि वीडियो बागुंटदि डेमो चूद्दाम फ्रेंड्स फैमिली वीडियो अच्छे चूसर कदा वीडियो नचते लाइक मर्चिपोदु लाइक अने चाला अंत चला हैप्पी इस्तुंदि निजंगा चेप्पालंटे ओके लाइक अयिते चेयंडि ओके चाला मंदि अन्नारु काबट्टि चेसिना ओके मेबी मीकु स्टार्टिंग लो अंत फील अयिते उंडकपोवच्चु मीकु डेफिनेटली मुंदु मुंदु चेप्तानु वीडियो एक्सप्लेन लो वीडियो लास्ट वरकु चूसि ओक लाइक अयिते चेयंडि प्लीज ओके ना इप्पुडु स्टार्ट चेद्दां हलो हाय फ्रेंड्स ओकेना ఇక్కడనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న ఈ యాప్ ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఇచ్చాను పైన పిన్ చేసి కూడా పెట్టాను టెలిగ్రామ్ లో పైన టాప్ లో ఓకే ఇంకోటి 3D నాకైతే వర్క్ అవడం లేదు నేను ఇంకోటి ఏందంటే నాకు వర్క్ కావాలి నిన్ను పర్చేజ్ చేసుకున్నా కాబట్టి కానీ అది అప్డేట్ ప్రాబ్లమే ఉంది కాబట్టి అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మేబీ చాలా మందికి వర్క్ అవ్వొచ్చు అని చెప్పలేను ఓకేనా నేను ఆల్రెడీ ప్రభాస్ సార్ది ఒక వీడియో చేసినా అది చూపిస్తాను మీకు ఎందుకంటే చూపిస్తే డౌట్ క్లియర్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇదైతే 3D లో చేసినా నేను కానీ అది 3D కెమెరా వర్క్ అవడం లేదు కాబట్టి అది అట్లనే వదిలేసిన నాకు తర్వాత తెలిసింది అంటే మర్చిపోయాను చేసిన మొత్తం చేసిన తర్వాత 3D కెమెరా రాలేదు అది చాలా బాగా వచ్చింది ఆ వీడియో ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి ఓకే ఇప్పుడు దాని గురించి వదిలేసేయండి ఇప్పుడు ఈరోజు వీడియో గురించి చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను బీట్ మార్క్ ఇచ్చాను సెక్యూరిటీ ఇచ్చాను కాబట్టి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ సింబల్ది కూడా ఉంటుంది కాబట్టి హార్ట్ సింబల్ కంటే ముందు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక సైజులో ఒక ఫోటో అవసరం ఉంటుంది ఆ ఫోటో అనేది నేను మధ్యలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో నేనైతే నజరియా ఫోటో అయితే పెడదామని అనుకుంటున్నా ఓకేనా ఎవరైతే మీరు మీకు ఫొటోస్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను మీకు టెలిగ్రామ్లో ఇస్తాను మళ్ళీ ఇక్కడ కాదు ఓకేనా చూసి ఇక్కడ బీట్ మార్క్ ఆల్రెడీ పెట్టాను మీకు ఎక్కువ కనిపిస్తే ఏం ఉండదు అందులో ఓకేనా మంచిగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మ్యాక్సిమం ఒక 7 or 6 ఫొటోస్ వరకు అయితే సారీ 9 ఫొటోస్ వరకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను కౌంట్ చేయలేదు నేను ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తున్నా చూపిస్తాను మీకు మ్యూజిక్ బాగుంది కాబట్టి మ్యూజిక్ 20 సెకండ్ వరకు పెట్టాను ఇంకా ఉండేది కానీ మళ్ళీ ఎందుకు అదే సేమ్ మ్యూజిక్ వస్తుంది కాబట్టి వేరే మ్యూజిక్ వచ్చి ఉంటే పెట్టేవాడిని ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు మినిమం 8 ఫొటోస్ ఉన్నాయి సారీ 9 ఫొటోస్ ఉన్నాయి దాంతోపాటు మినిమం 9 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాకే వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత కింద ప్లస్ కానీ ఇక్కడ మనకు 1:1 రేషియో సెలెక్ట్ చేసుకోండి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరైతే 1:1లో ఒక ఫోటో కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని ఇలా అయితే కొంచెం జూమ్ చేసిన అంటే పర్ఫెక్ట్గా ఆ సైజ్లో పెట్టి పైన సేరేకన్ ఉంటుంది ఫేమస్ PNG లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఓకేనా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వెయిట్ చేద్దాం ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకుందాం సేవ్ చేసుకుంటే సరిపోయింది మనకు ఇప్పుడు ఓకేనా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము సెక్యూరిటీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే ఒకటి షేప్లో ఒక రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ఒకటి దీన్ని కాపీ చేసుకోండి ఓకేనా కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఓకే ఒకవేళ ఈ షేప్ మీకు నచ్చకపోతే ఓన్లీ ఒకటే ఫోటో యాడ్ చేసి దానికి మంచి రివీల్ అయితే యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు అదే యానిమేషన్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే కట్ చేసినారో ఫోటో ఆ కట్ చేసిన ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఓకేనా మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఓకే ఆ ఫోటో యాడ్ చేసుకుంటే అందులో కరెక్ట్గా సెట్ అయిపోతుంది అదే ఫోటో ఒక నిమిషం ఇది కొంచెం యాడ్ కావడం లేదు ఇది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో ఏందో అప్ప ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది కొంచెం ల్యాగ్ ప్రాబ్లం వస్తుంది ఓకే మీకు ల్యాగ్ ప్రాబ్లం వస్తే యాప్ని కొంచెం క్లోజ్ ఓపెన్ చేయండి వర్క్ అయితే అవుతుంది అది ఓకే ఇక్కడ మనమైతే ఇక్కడ మనకు ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఇంతకుముందు సారీ ఓపెన్ చేసిన బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే అయింది ఇక్కడ చూడండి లేకపోతే ఇక్కడ కలర్ అని ఫిల్లోకి వెళ్ళి మీడియా సింబల్కి వెళ్ళి ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి ఫోటో చాలా బాగా అయితే సెట్ అయింది ఇప్పుడు బ్యాక్ వద్దాం
సేకేపేట ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సెకండ్ ఫోటో అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి రొటేట్ యానిమేషన్ ఉంటుంది, దాంతోపాటు ఒకటి జూమ్ యానిమేషన్ కూడా ఉంటుంది. కాబట్టి పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేస్తేనే కదా అది యానిమేషన్ అయ్యేది వచ్చేది, కాబట్టి కాపీలేట్ అయితే కంపల్సరీ అయితే చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాకే వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఫొటోస్ ఉన్నాయో 8 to 9 ఫొటోస్ చెప్పాను కదా మీకు, ఆ ఫొటోస్లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ అగన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకైతే 4.5.0 వర్షన్లో ఇక్కడ స్పీడ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కొత్త ఆప్షన్ ఇది, కాబట్టి స్పీడ్ ఆప్షన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది, చూడండి వచ్చింది. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ జూమ్ అయింది. అప్పుడు మనం 3 డాట్స్ మ్యాప్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత మళ్ళీ కాపీ లేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ మళ్ళీ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోకి చేయాలి. కొంచెం మర్చిపోకుండా ఈజీగా సింపుల్గా అయితే చేయండి. కొంచెం టైం అయినా పర్వాలేదు, మనకు పర్ఫెక్ట్ అయితే అవుట్పుట్ రావాలి కాబట్టి. ఓకే, ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోకి అయితే చెయ్యండి. ఓకేనా, ఇలాగైతే ఓకేనా, ఇలా ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క ఫోటోకి అప్లై చేసిన తర్వాత దీనికైతే మీకైతే ఒక మంచి కలర్ ఎఫెక్ట్ ఇస్తాను మీకు, అది కూడా యాడ్ చేస్తాను మళ్ళీ, ఎందుకు డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే, కలర్ ఎఫెక్ట్ అయితే ఒకటి వీడియో ఇస్తాను. ఓకే, ఇది 22 సెకండ్ ఉంటుంది, దాని అయితే ఎక్కువ జూమ్ చేసుకోండి. జూమ్ చేసి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఓపెసిటీ తక్కువ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.